సేఫ్షాప్ పేరుకు తగ్గ సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఎక్కడో న్యూఢిల్లీ జనక్పూర్లో ఐదుగురు వ్యక్తులు స్థాపించిన ఈ సేఫ్షాప్ ఈరోజు 5 లక్షల కుటుంబాలకు ఆశలు మరియు ఆశయాలను ఇస్తుంది. అలాంటి ఈ సేఫ్షాప్ యొక్క గొప్పతనాలు మరియు దీని గురించి కాస్త లోతుగా తెలుసుకోవడమే ఈ వీడియో. మీరు కనుక మా ఛానల్ మొదటిసారి వీక్షించినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. ఈ సేఫ్షాప్ ఇండియా నెంబర్ 1 నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీగా పేరు పొందింది. అంతేకాదు, చాలామంది పేదలకు మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఆశయాలను నిలుపుతూ వారిని ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్లి ఎంతో గొప్పగా ప్రోత్సహిస్తుంది. మాటకి ఈ సేఫ్షాప్ కేవలం 5 వ్యక్తుల చేత మాత్రమే డైరెక్ట్ చేయబడుతుంది, కానీ వాస్తవానికి కొన్ని వందల మంది అప్లైన్స్, కొన్ని వేల మంది డౌన్లైన్స్తో ఒక చైన్ రూపంలో అతిపెద్ద నెట్వర్క్ షాపింగ్గా పేరు పొందుతుంది. ఈ సేఫ్షాప్ 14 డిసెంబర్ 2000లో రిజిస్టర్ అయింది అండర్ ద ఇండియన్ కంపెనీ యాక్ట్ 1956 అనే సెక్షన్తో స్ట్రాంగ్ రిజిస్ట్రేషన్ సొంతం చేసుకుంది. ఈ సేఫ్షాప్ స్టార్ట్ అండ్ రిజిస్టర్ అయ్యేటప్పుడే 6 మేజర్ ఫీల్డ్స్తో రిజిస్టర్ అయింది. ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ బ్యూటీ, ఫ్యాషన్, టెక్నాలజీ, హోమ్ లైఫ్ స్టైల్ అండ్ డ్రెస్సింగ్ ఫర్ లేడీస్ అండ్ జెంట్స్. ఒక పేదవాణ్ణి ధనవంతుడి స్థాయికి తీసుకెళ్లాలంటే ట్రేడింగ్ మరియు స్టాక్ మార్కెట్, ఇన్వెస్టింగ్ ఇలాంటివి ఎన్నో రంగాలున్నాయి. కానీ ఈ సేఫ్షాప్ ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ మాత్రం కాదు. నువ్వు వాళ్ళకి కట్టిన మనీ వాళ్ళు ఒక ప్రొడక్ట్ రూపంలో నీకు రీఫండ్ చేస్తారు. ఈ సేఫ్షాప్లో భాగ్యస్వామిగా కావాలంటే నీ దగ్గర ఎటువంటి రూపాయి కూడా తీసుకోకుండా నిన్ను సులభంగా ఉచితంగా మెంబర్షిప్ ఇస్తూ నీకు ఒక అద్భుతమైన అవకాశం ఇస్తారు. ఈ సేఫ్షాప్లో సంవత్సరానికి సుమారు 10 లక్షలకు పైగా జనాలు టార్గెట్స్ రీచ్ అవ్వడంతో ఫారెన్ ట్రిప్స్ మరియు ఎన్నో బహుమతులు అందుకుంటూ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్స్ అనేవి చాలా అద్భుతంగా మార్చుకుంటున్నారు. చాలామంది కొందరు గొప్ప వ్యక్తులకి వచ్చే సందేహాలు ఏంటంటే ఈ సేఫ్షాప్ ఒక ప్రైవేట్ సంస్థ మరియు ఇది నమ్మకమైనది కాదు అని చిన్న చిన్న చిలిపి సందేహాలు వస్తుంటాయి. కానీ వాస్తవానికి ఇది ఒక రిజిస్టర్డ్ కంపెనీ. ఈ కంపెనీ మార్కెటింగ్ 22 జనవరి 2001 నుంచి మొదలైంది. దీనికి ఫుల్ రైట్స్ రిజర్వ్ అయ్యాయి. అంతేకాదు, ఎంసీఏ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది, మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. సేఫ్షాప్ ఫస్ట్ ఎంఎల్ఎం కంపెనీ, మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీగా పేరు పొందింది. అంతేకాదు, దీనికి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ కూడా చాలా బలంగా ఉంది. ఆ నెంబర్ ఆఫ్ సర్టిఫికేషన్ కూడా కిందన మెన్షన్ చేస్తాను, చూడండి. ఇది కేవలం ఒక సంస్థ మాత్రమే కాదు, ఇందులో 50కి పైగా కంపెనీలు పార్ట్నర్షిప్ సొంతం చేసుకున్నాయి. అంతేకాదు, ఇలా పార్ట్నర్షిప్ సొంతం చేసుకున్న ప్రతి కంపెనీ చాలా ఫేమస్. ఎయిదర్ నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ చాలా పేరు పొందిన కంపెనీస్తో పార్ట్నర్షిప్ పొందింది. ఈ కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు కేవలం 75 ప్రొడక్ట్స్తో మొదలుపెట్టారు. ఈ కంపెనీలో వర్క్ చేసే ప్రతి ఒక్కరికి వీక్లీ వన్స్ చెక్ రూపంలో కాస్త మనీ అన్నది పే చేస్తారు. ఈ మనీ కూడా వాళ్ళ హార్డ్ వర్క్పై డిపెండ్ అయి ఉంటుంది. ఇలాంటి ఒక గొప్ప కంపెనీని స్థాపించిన 5 వ్యక్తుల గురించి మనం తెలుసుకుందాం. సేఫ్షాప్కి ఆపరేషన్ డైరెక్టర్గా ఉన్నది మిస్టర్ రాజత్ వర్మ, అడ్మిన్ డైరెక్టర్గా ఉన్నది మిస్టర్ రాజ్పాల్ అరోరా, అదేవిధంగా టెక్నాలజీ డైరెక్టర్గా పేరు పొందిన వ్యక్తి మిస్టర్ సిద్ధార్థ్ షగల్. ఈ సేఫ్షాప్ యొక్క మెయిన్ అంశం మార్కెటింగ్. అలాంటి ఈ మార్కెటింగ్ డైరెక్టర్గా నించున్న వ్యక్తి మిస్టర్ రాజ్ ఆనంద్. ఈ సేఫ్షాప్ యొక్క ఫైనాన్షియల్ మరియు చెక్స్ విషయంలో చాలా కీలక పాత్ర పోషించే వ్యక్తి మిస్టర్ హరీష్ సోంది. వీళ్ళు ఒక కంపెనీని స్టార్ట్ చేయడం మరియు స్థాపించడమే కాకుండా ఈరోజు కొన్ని లక్షలాది మందికి ఒక ఉదాహరణగా మరియు ఆదరం ఇస్తూ వాళ్ళని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో చాలా కృషి చేస్తున్నారు. ద మెయిన్ మోటో ఆఫ్ సేఫ్షాప్ ఏంటంటే నువ్వు ఒకరిని జాయిన్ చేసి వాళ్ళని మరొకరిని జాయిన్ చేయమని చెప్పడమే. నిజానికి మన భారతదేశం ఒక ఐకమత్య దేశం. అదేవిధంగా ఆ ఐకమత్యంతో ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలనే ఒక అద్భుతమైన ఆలోచన తెప్పించి ప్రజల్లో ఒక ఉన్నత స్థాయిని తీసుకొచ్చి చాలా మంచి నెట్వర్క్ మార్కెటింగ్ని స్థాపించారు. చాలామంది పిరికివారు నేను జాయిన్ అయ్యాను కానీ నా వల్ల 4 జాయిన్ అవ్వగలరా, నేను జాయిన్ చేయగలనా అని చాలామంది భయపడుతూ ఉంటారు.
నిజానికి మన భారతదేశం 1 బిలియన్ కంటే ఎక్కువ జనాభా కలిగిన దేశం. ఇంత పెద్ద దేశంలో మనం ఈ చిన్న బిజినెస్ చేయడం ఏమాత్రం కష్టమైన పనిగా మరియు లక్ష్యంగా భావించిన వాడు వాడి నిజంగా పిరికివాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాదు, ఈ సేఫ్ షాప్ వెన్యూ ట్రైనింగ్ ఇలాంటి మొదలైన వివిధ అంశాలతో మీ జ్ఞానాన్ని పెంచడానికి సమభరణాన్ని అందిస్తుంది. ఇదే వివిధమైన ఆలోచన ఉన్న ఇతర వ్యక్తులకు ఉత్తర్వత్తులు కల్పిస్తూ వాళ్ళ నుంచి నీకు కమిషన్లు సంపాదించడానికి ఒక గొప్ప అవకాశం ఇస్తుంది. కేవలం 4 మాటలు చెప్పి ఒక వ్యక్తిని జాయిన్ చేస్తే కాస్త డబ్బు నీకు రిటర్న్ ఇస్తుందంటే చాలా గొప్ప అవకాశం అనే చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరూ 10,000 పెట్టడానికి కొన్ని 100 సార్లు ఆలోచిస్తారు, కానీ నిజానికి ఇన్ని కోట్లు విలువగల సంస్థకి నువ్వు ఇచ్చే 10,000 ఏమాత్రం లెక్క కాదు. కేవలం మన అప్లయన్స్ నుంచి నేర్చుకున్న కొన్ని గొప్ప విషయాలు మరియు వాక్యాల నుండి అతి సులభంగా డబ్బులు సంపాదించే ఒక గొప్ప అవకాశం ఇచ్చింది మనకి ఈ సేఫ్ షాప్. సేఫ్ షాప్ ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్. మన ఇండియాలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఒక లీగల్ అండ్ అఫీషియల్గా ప్రకటించారు. గత కొన్ని సంవత్సరాలుగా విచ్చలవిడిగా ఊపందుకుంటున్న ఈ సేఫ్ షాప్ రాబోయే కాలంలో జాయిన్ అయ్యే అవకాశం కూడా మనకిస్తుందో లేదో తెలీదు. ద ఇండియాస్ బెస్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ జాబితాలో మొట్టమొదటి స్థానం సొంతం చేసుకుంది ఈ సేఫ్ షాప్. అంతేకాదు, ఈ సేఫ్ షాప్ని 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా 2021 రీసెంట్గా రికగ్నైజ్ చేశారు. ఇలాంటి ఎన్నో రికగ్నేషన్లు అఫీషియల్గా రిజిస్ట్రేషన్లు సొంతం చేసుకున్న ఈ షేప్ షాప్ ఒక గొప్ప ఈకామర్స్ ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్కి మరియు రాబోయే జనరేషన్లకి ఒక అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. మరిన్ని అప్డేట్స్ కావాలంటే మా వీడియో లైక్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.